సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎనభై మూడేళ్ల వయసులో కన్ను మూశారు గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైనే జన్మించారు కృష్ణంరాజు ఈయనకు ముగ్గురు కుమార్తెలు ఆయన నూట ఎనభై మూడు చిత్రాలకు పైగా నటించారు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మరణించడం జరిగింది కాకినాడ లోక్సభ స్థానం నుంచి గెలిచిన కృష్ణం రాజు వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు అలాగే రెండు వేల నాలుగులో లోక్సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కృష్ణంరాజు పంతొమ్మిది వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల అరవై ఆరులో చిలక గోరింక చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చారు కృష్ణంరాజు ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు రెబల్ స్టార్గా కృష్ణంరాజుకు సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది హీరోగా సినీ రంగ ప్రవేశం చేసే విలన్గా అలరించారు కృష్ణంరాజు కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ను ఏలారు ఆయన మృతితో టాలీవుడ్ షాక్ అయిందని చెప్పచ్చు సోమవారం హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి ఆయన మృతితో సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై నాలుగులో నంది అవార్డులు గెలుచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తాండ్ర పాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్స్ అయితే అందుకోవడం జరిగింది కృష్ణంరాజు సొంత పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు తెలుగు సినిమా కథానాయకుడిగా నిర్మాతగా రాజకీయవేత్తగా వెలుగు వెలిగిన కృష్ణంరాజు తుది శ్వాస విడవడం ఇండస్ట్రీలో విషాదంగా మారింది ఈ విషయం తెలియగానే ప్రభాస్ హోటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు మొదటి భార్య సీతాదేవి కన్ను మూయడంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్యామలాదేవిని వివాహం చేసుకున్నారు దాదాపు నూట ఎనభై మూడు సినిమాలు నటించినటువంటి అనుభవం కృష్ణంరాజు సొంతం చిల్కా గోరింకా అనే చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కృష్ణంరాజు అమరదీపం భక్తి కన్నప్ప వంటి సొంత చిత్రాలు గొప్ప నటుడిగా పేరు తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బాపు డైరెక్షన్లో భక్తి కన్నప్ప సినిమాలో కృష్ణంరాజు నటించి తనలోని భక్తి రసాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు శ్రీకాళహస్తి ఆలయ మహాత్యంలోని ముఖ్యమైన భాగమైన కన్నప్ప కథతో తెరకెక్కిచ్చారు సాక్షాత్తు శివుడినే మెప్పించగలిగే పరమ భక్తుడి కన్నప్ప పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడా అన్నట్లు కృష్ణంరాజు తన నటనా నైపుణ్యాన్ని తెరముందు ప్రదర్శించారు మొత్తానికి ఈయన మృతితో తెలుగు పరిశ్రమ మొత్తం కూడా విషాదాలు మునిగిపోయింది ప్రస్తుతం తెలుగు సినీ ప్రముఖులంతా కూడా ఈయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం అయితే జరుగుతోంది